మన ప్రభేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరకు శుభములు తెలియచేస్తూ ఈనాటి వాక్య ధ్యానం కొరకాయ మిమ్మల్ని హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం మొదటిగా క్రైస్తవ కీర్తన నుండి తొంభై రెండవ కీర్తన కొన్ని చరణాలు పాడుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ంబుజశం నర దోషమహాబుదిహరణ పదాంబుజ ఏ సే మార్గము ఏసే సత్యము ఏ జీవము శరణం జీవము ఏసుకుశం ఏసుపదంబుజశ దరశరణం నర జీవప్రాతశ దరశం నర జీవప్రధాశరణ దదేవదవత జగదావతారమము దగతవత రమము బ్రోవరావే ప్రభుని వే శరణం బ్రోవరావే ప్రభుని వే శరణం శరణం పరమ పురుషుడా శరణం ఓ నిరుపమ పరమ పురుషుడా శరణం ఓ నిరుపమ ప్రే శరణం మరణముంది ప్రభు ప్రభుమూత్యుజయుడై మరణముంది మరి మృత్యుజయుడై పరమున ఒరిగిన ప్రభువా శరణం పరమున జరిగిన ప్రభువా శరణం యేసు యసుపదంబుజశ తేజో మోతికి శరణ విబ్రాజిద కీర్తికి శరణం తేజోమూర్తికి శరణం वे ब्राजित कीर्ति के की शरण राज राज यो भारत राजा राज राज यो भारत राज आत्मरक्षक प्रभुवा शरण आत्मरक्षक प्रभुवा शरण ये सुपदाम्बुज నర దోష శరణం ప్రభు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియచేస్తూ ఈనాటి వాక్య ధ్యానంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆమోసు రాసినటువంటి గ్రంథంలో ఐదవ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను ఈ యొక్క సందర్భంలో ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవచనములో ఈ మాటలు ఉన్నాయి యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు దేవుని ప్రజలు ఏ విధంగా ఈ లోకములో సమాజంలో జీవించాలో దేవుడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు నీతి కలిగి న్యాయము కలిగి ఈ లోకములో దేవునికి సాక్షులుగా జీవించడానికి దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తు పూర్వము ఉన్నటువంటి ఆ దినాల్లో ఆ సంవత్సరాల్లో దేవుడు అనేక మంది ప్రవక్తలను ఆయన తన ప్రజల కొరకు పంపించాడు పంపించి మీరు ఈ విధంగా నడుచుకోండి తద్వారా మీరు ఆశీర్వాదాలు పొందుతారు అని దేవుడు వారికి తెలియజేశాడు దానిలో భాగంగా ఆమోసు అనేటటువంటి ఆయన ఒక ప్రవక్త ఆ ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ఆనాడు మాట్లాడాడు అదే వాక్యములు ఈనాడు కూడా దేవుడు లోకముతో తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు అందు భయభక్తులు కలిగి దేవుని అందు విశ్వాసము కలిగి ఏ విధంగా మనం జీవించాలో దేవుడు తెలియచేసినటువంటి మాటల్లో ఒక మూడు మాటలు మాత్రం ఈనాడు మనము ధ్యానం చేసుకుందాం మొదటిది మీరు యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదుడు అంటే బ్రతకడం కొరకు యహోవాను ఆశ్రయించాల బ్రతకడానికి అనేకమైనటువంటి మార్గాలు ఈ లోకంలో ఉన్నాయి అయితే ఈ బ్రతుకు లేక ఈ జీవము అనేది దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదం లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈ జీవితం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బహుమానం లేక ఆశీర్వాదం తల్లి గర్భంలో మనను నిర్మాణము చేసినటువంటి వాడు దేవుడు దేవుని చేత మానవులుగా మనం జన్మించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు సృష్టిలో అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి మానవ జీవితం అనేది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ప్రశస్తమైనటువంటి జీవితం ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపములో దేవుని చేత నిర్మాణం చేయబడ్డాడు మనం పీల్చేటటువంటి ఊపిరి దేవుని యొక్క ఊపిరి దేవుడు నరుని యొక్క నాసిక రంధ్రములలో తన ఊపిరిని విడువగా నరుడు జీవాత్మ అయ్యాడు ఆదాము మొదలుకొని ఇప్పుడు మన వరకు కూడా దేవుని యొక్క ఊపిరి ప్రతి మానవులలో కూడా అది కొనసాగుతూ ఉన్నది ఈ ఊపిరిని విడిచి మరలా తీసుకోవడానికి దేవుని యొక్క అనుమతి కావలసి ఉంది కాబట్టి మన ప్రాణములు మన జీవితాలు మనస్వాధీనంలో లేవు కానీ దేవుని స్వాధీనంలో మనమున్నాం కాబట్టి మనం జీవించడానికి ఇహలోకములో అనేకమైనటువంటి వసతులు ఉన్నా అనేకమైనటువంటి వైభవాలు ఉన్నా వాటన్నిటినీ మించి దేవుని అనుమతి అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి యహోబాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించినలా మీరు బ్రతుకుదురు అని ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది కాబట్టి ఈ జీవితం కొరకు ఈ జీవిత విధానం కొరకు ఈ జీవితాన్ని లోకములో కొనసాగించట కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు మనం చేస్తాం చదువులు చదువుకుంటాం ఉద్యోగాలు చేస్తాం వ్యాపారాలు చేస్తాం ధనం సంపాదిస్తాం ఎన్నెన్నో సంపాదిస్తాం అవన్నీ కూడా సంపాదించవద్దు అని కాదు కానీ చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి సంపాదన చేయాలి ఇవన్నీ ఉన్నప్పటికీ వీటన్నిటిని మించినటువంటి జీవిత విధానం జీవము అనేది దేవుడు మనకు అనుగ్రహించిన ఉన్నాడు ఈ జీవము మరి దేవుని యొక్క ఊపిరి దేవుని యొక్క బహుమానం మీ జీవము ఏ పాటిది ఎంతలో ఉండి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి లాంటిది అనే పరిశుద్ధ గ్రంథం బైబుల్ తెలియచేస్తూ ఉంది ఒక ఆవిరి ఏ విధంగా గాల్లో అలా కలిసిపోద్దు అలాగే మన జీవితాలు కూడా అలా కలిసిపోతూ ఉన్నాయి ఒక నీటి బుడగ నీటి మీద కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది అయితే ఆ తర్వాత అది మాయమైపోద్ది మన జీవితాలు కూడా నీటి బుడగలాగానే ఉన్నాయి నీటి ఆవిరి క్షణమే క్షణాల్లోనే మయమైపోతుంది నీటి బుడగ క్షణాల్లోనే మయమైపోద్ది గడ్డి పువ్వు అది చాలా అందంగా పోస్తుంది మరలా ఎండ తగలగానే అది వాడిపోద్ది మీ జీవితము నీటి బుడగ లాంటిది మీ జీవితము ఒక గడ్డి పువ్వు లాంటిది యోగ భక్తుడు అన్నాడు మా జీవితాలు నీడ లాంటివి అన్నాడు అలా నీడ కనపడద్ది మళ్ళీ మాయమైపోద్ది ఈ పోలికలన్నీ కూడా కొద్ది క్షణాలు మాత్రం ఉండి మళ్ళా అదృశ్యమైపోయేటటువంటి పోలికలు వీటితోనే మానవుడు పోల్చబడ్డాడు ఒక నీటి బుడగ నీటి ఆవిరి లేక ఒక నీడ లేక గడ్డి పువ్వు ఇదే మానవ జీవితం ఈ మానవ జీవితాలు ఈ లోకంలో ఎప్పుడు ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు కానీ జీవించినంతకాలం దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఆశ్రయించి దేవునిలో జీవించడానికి దేవుడు మళ్ళను ఆహ్వానిస్తూ ఉన్నాడు కాబట్టి మనుషులను నమ్ముకునేటి కంటే యహోవాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకునేటి కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని భక్తుడైనటువంటి దావీదు చేసినటువంటి ఆ ప్రార్థనలో వాక్యములో కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూస్తాం మనల్ని సృష్టించినటువంటి దేవుని మనము ఆశ్రయించాలి ఎరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదవ వచనములో నరులను ఆశ్రయించి యహోవాను విడిచి విడిచివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది నరులను మాత్రమే ఆశ్రయం చేసుకొని దేవుణ్ణి మనం విడిచిపెడితే మనం శాపగ్రస్తులము అని ఇర్మియా అనే ప్రవక్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనములో తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వార్లరా ఈ జీవము ఈ జీవితము చాలా అల్పమైనటువంటిది స్వల్పమైనటువంటిది ఒకవేళ ధనధాన్యములు గొప్ప గొప్ప మరి ఆస్తులు ఉండవచ్చు కానీ మరి దేవుని చేతిలో మనము ఉన్నాము దేవుని స్వాధీనంలో మనం ఉన్నాము అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి అవసరత ఉన్నది రెండవ మాట ఏమిటంటే ఎనిమిద ఐదవ అధ్యాయము వచనంలో ఈ మాటలు ఉన్నాయి మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెదకుడి యహోవా మీకు తోడుగా ఉండును సీక్ గుడ్ అండ్ నాట్ ఈవిల్ మీరు అయినటువంటి విధంగా జీవించాలంటే మీరు కీడును కీడు చేయడాన్ని విడిచిపెట్టాలి ఇతరులకి కీడు చేసేటటువంటి స్వభావాలు మన జీవితంలో ఉండకూడదు అని ఆమోస ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మేలును మాత్రమే వెతకండి మేలును మాత్రమే చేయండి మనకు చేతనైతే ఇతరులకి మేలు చేయాలి అంతేకాని కీడు చేయడానికి మనము ముందుకు రాకూడదు సామెతల గ్రంథంలో ఆరవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచనాల్లో దేవునికి ఇష్టము లేనటువంటివి అసహ్యమైనటువంటివి హేయమైనటువంటివి ఏడు కలవు అని ఇక్కడ మరి సామిత్ర గ్రంథంలో సులోమన్ మహారాజు రాస్తూ ఉన్నాడు అవి ఏమిటంటే అహంకారము దృష్టియు కళ్ళలాడు నాలుక అహంకారం అంటే గర్వం గర్వము అహంకారము అనేది దేవునికి ఇష్టం లేదు వినయము విధేయత సాత్వికము అనేది దేవుని దృష్టిలో విలువైనటువంటి లక్షణాలు కళ్ళలాడు నాలుక అంటే అబద్ధాలు చెప్పేటటువంటి నాలుక సత్యము దేవుడు సత్యవంతుడు కాబట్టి సత్యమునే దేవుడు ప్రేమిస్తాడు సత్యము చెప్పేవారినే దేవుడు ప్రేమిస్తాడు అహంకారము అనేది ఉండకూడదు అబద్ధాలు అనేది ఉండకూడదు తర్వాత నిరపరాధులను చంపు చేతులు నిరపరాధులు అంటే నేరము లేనిటువంటి వారు ఏ పాపము తెలియనటువంటి వారు వారిని కొంతమంది హత్యలు చేస్తూ ఉన్నారు చంపుతూ ఉన్నారు బాధిస్తూ ఉన్నారు ఈ దినాల్లో అనేకమైనటువంటి హత్యలు మనం చూస్తూ ఉన్నాం నిరపరాధులను చంపు చేతులు దేవునికి హేయములు ఇష్టము లేదు దుర్యోచనలు యోచించే హృదయము నాలుగవది హృదయములో దురాలోచనలు మంచి ఆలోచనలు కాకుండా దుష్టపు ఆలోచనలు దురాలోచనలు కలిగినటువంటి వాడు దేవునికి ఇష్టడు కాదు తర్వాత ఐదవది కీడు చేయటకు త్వరపడి పరుగెత్తు పాదములు ఇతరులకి కీడు చేయాలంటే పరిగెత్తేటటువంటి పాదాలు దేవునికి ఇష్టం లేదు కాబట్టి మేలు చేయడానికి మనం మాత్రమే ఎత్తాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు తర్వాత లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులు లేని వాటిని పుట్టించేటటువంటి వారు అనేక మంది ఉంటారు పలుకు అబద్ధ సాక్ష్యములు అబద్ధ సాక్ష్యాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు డబ్బులు కాశపడి అబద్ధాలు డబ్బులు తీసుకొని అబద్ధాలు చెప్పేవారు అబద్ధ సాక్ష్యం చెప్పేవారు చాలామంది ఉంటారు అది దేవునికి ఇష్టం లేదు తర్వాత మరి అన్నదమ్ములలో జగడములు పుట్టించేవారు అన్నదమ్ములు మధ్య వారు ప్రేమగా ఐక్యతగా ఉంటూ ఉంటే వారిలో భేదాభిప్రాయాలు జగడాలు పుట్టించేటటువంటి వారు కొంతమంది ఉంటారు అట్టి వారు దేవునికి ఇష్టలు కాదు కాబట్టి ఇక్కడ ఏడు విషయాలు మనం చూస్తున్నాం అహంకారము అనేది మనం విడిచిపెట్టాలి రెండవది కళ్ళలాడు నాలుక అబద్ధాలు చెప్పేటటువంటి నాలుక ఉండకూడదు సత్యమనే మాట్లాడాలి నిరపరాధులను చంపు చేతులు ఆ చేతులు పవిత్రమైనటువంటి చేతులుగా ఉండాలి మేలు చేసే చేతులుగా మంచి కార్యాలు చేసే చేతులుగానే ఉండాలి కానీ చెడు చేసే చేతులుగా మనుషులను మరి చంపేటటువంటి చేతులుగా లేకపోతే ఇతరులను బాధించేటటువంటి చేతులుగా మన చేతిలో ఉండకూడదు అలాగే దుర్యోచనలు దురాలోచన అనేటటువంటిది హృదయంలో కలగకూడదు మన పాదాలు కీడు చేయడానికి పరిగెత్తకూడదు మేలు చేయడానికి పరిగెత్తాలి అట్లాగే లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం వాటిని కల్పించకూడదండి అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు అలాగే అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించకూడదు ఏడు విషయాలు దేవుడు తెలియచేస్తా ఉన్నాడు తన భక్తుల ద్వారా మనం ఈ లోకంలో ఎలా జీవించాలి అలా జీవించగలిగితే దేవునికి మనం మరి ఇష్టలం అవుతాం దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకుంటాం మీరు బ్రతుకున్నట్లు మేలును వెదుకుడి కీడును విడిచిపెట్టాలి కాబట్టి ఈ విషయాలు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకొని దేవునికి ఇష్టమనేటువంటి రీతిగా తోటి మానవుణ్ణి ప్రేమించే విధంగా ఇతరులను క్షమించేటటువంటి విధానంలో మన జీవితాలు ఉండాలి అని దేవుడు ఆ దినాల్లో తన ప్రవక్త ద్వారా ప్రజలకు తెలియజేశాడు ఈనాడు మనకు కూడా తెలియచేస్తూ ఉన్నాడు క్షమాపణ అనేది చాలా ముఖ్యమైనది ఇతరులను క్షమించుట ఇతరులు మనకు కీడు చేసినప్పుడు మనము ప్రతి కీడు వారికి చేయకూడదు మేలు మాత్రమే చేయాలి దేవుడు తీర్పు తీర్చబడి ఉన్నాడు ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఉంది న్యాయమును స్థిరపరచుడి న్యాయమును స్థిరపరచుడి నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి నీతిని ప్రవహింపనీయుడి ఎస్టాబ్లిష్ ద జస్టిస్ లెట్ జస్టిస్ రోల్ డౌన్ లైక్ వాటర్ రైచియస్నెస్ లైక్ క్యాన్ ఎవర్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ న్యాయమును స్థాపించాలి ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ న్యాయాన్ని స్థాపించడానికి దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడు ఎట్లా అంటే నీళ్లు పారినట్లు న్యాయము నీతి పారాలి నీళ్లు పారినట్టు పాలాలి నీతిని ప్రవహింపచేయుడి నీతిని ప్రవహింపచేయుడి మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఒకవేళ అనీతితో అసత్యముతో ఉండి ఉండవచ్చేమో ఒకవేళ అలా ఉన్నప్పటికీ కూడా నీ జీవితము మన జీవితాలు నీతిని స్థాపించేటటువంటి జీవితాలుగా ఉండాలి న్యాయాన్ని చెప్పేటటువంటి జీవితాలుగా ఉండాలి ఎందుకంటే దేవుడు నీతిమంతుడు దేవుడు న్యాయవంతుడు ఆయనలో పాపం లేదు కాబట్టి దేవుడు నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు కాబట్టి దేవుని బిడ్డలుగా మనమందరము కూడా నీతిని న్యాయాన్ని సమాజంలో స్థాపించాలి కాబట్టి ఈ నీతి న్యాయము అనేది అనేక మంది భక్తులను మనం చూస్తాం చరిత్రలో బైబిల్ చరిత్రలో అనేక మంది భక్తులు ఈ నీతి న్యాయములతో వారు పరిపాలన చేశారు నీతి న్యాయాలను స్థాపించారు వారి దేవుడు వారికి ఇచ్చినటువంటి సమాజాన్ని నీతి న్యాయములతో వారు పరిపాలన చేశారు భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఆయన ఇస్రాయేల్ జనాంగానికి నీతి న్యాయములు చేత ఆయన పరిపాలన చేశాడు ఇంటిగ్రిటీ యథార్థత నీతి అనేది వారి జీవితంలో మనం చూస్తాం ఒక రాజుగా దావీదు నీతిని స్థాపించాడు ఆదికాండం గ్రంథంలో మరి భక్తుడనేటువంటి యోసేపు ఐగుప్త దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నీతిని యథార్థతను స్థాపించాడు అలాగే మరి దానియేలు అనే భక్తుడు బబులోను సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నీతిని న్యాయాన్ని స్థాపించాడు దేవుని భక్తులందరూ కూడా దేవుని బిడ్డలు నీతి న్యాయాలతో ఉండాలి ఈనాడు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఏ పదవిలో ఉన్నప్పటికీ ఏ పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా మన స్వభావము మన మనసు నీతి న్యాయముల చేత నింపబడాలి ఎందుకంటే అనేకమైనటువంటి అవసరతల కొరకు ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు వారికి మన నీతిని తెలియచేయాలి మన యథార్థతను తెలియచేయాలి ఎవరి వలన ఏ పనులు అవుతాయో వారి దగ్గరికి ప్రజలు అవసరతల కొరకు వచ్చినప్పుడు ఆ ప్రజలను నీతి న్యాయముల చేత యథార్థమైనటువంటి జీవితముల చేత వారిని మనం ఆదరించగలగాలి అప్పుడే దేవుడు మనలను దీవిస్తాడు మరి ఈ సమాజంలో అనేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయి అధికార బాధ్యతలు ఉన్నాయి పరిపాలనా బాధ్యతలు ఉన్నాయి వీటన్నిటిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ స్టేటస్లో మనం ఉన్నామో ప్రశ్న వేసుకొని మనం ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో మన మన నీతిని నిరూపణ చేయవలసినటువంటి అవసరత ఉన్నది అన్యాయము అక్రమముగా మనం పరిపాలన చేస్తే మనము డబ్బు సంపాదన చేసుకోవాలని ఆశపడితే అది దేవునికి ఇష్టము లేదు కాబట్టి మనకు అప్పగించబడినటువంటి పనిలో బాధ్యతలో ఉద్యోగములో నమ్మకత్వము అనేది కావలసి ఉన్నది చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా చిన్న పదవి అయినా పెద్ద పదవి అయినా ఎక్కడైనా సరే మన యొక్క సమాజంలో నీతిని స్థాపించడానికి న్యాయాన్ని స్థాపించడానికి దేవుడు మలను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ యొక్క సమయంలో ఏ విధంగా ఈ సమాజంలో ఈ లోకములో మనం జీవించాలి అని అంటే యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుతారు యహలోకమైనటువంటి వాటిపై ఆధారపడటం కంటే వాటన్నిటికంటే మించి ముఖ్యంగా దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు మహా చక్రవర్తి అనేటువంటి అలెగ్జాండరు ద గ్రేట్ అలెగ్జాండర్ ఆయన దేశములన్నిటినీ కూడా జయించాడు అనేక దేశము జయించాడు యవనాస్తుడిగా ఉన్నప్పుడే మహా చక్రవర్తిగా పేరు పొందాడు క్రీస్తు పూర్వము మూడు వందల యాభై ఆరు నుండి మూడు వందల ఇరవై మూడు సంవత్సరముల వరకు ఆయన జీవించాడు ఆయన మరి ఒక చిన్న రాజ్యమును ఆధారం చేసుకొని అనేక దేశాలను జయించి మహాచక్రవర్తిగా పేరు పొందాడు ఆయన అధికారానికి ఎదురులేదు అలాంటి మహాచక్రవర్తి ముప్పై మూడవ ఏట తన ముప్పై మూడవ సంవత్సరం వయసు ఉండగానే విష జ్వరము చేత అతడు మరణించడం జరిగింది కత్తితో లేక యుద్ధముతో సంపాదించినటువంటి రాజ్యములన్నీ కూడా ఆయన సంపాదించాడు కానీ అతడే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అందుకనే వాక్యం ఏం చెబుతుందంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే వానికి ఏమి ప్రయోజనము సర్వము మనం సంపాదించుకోవచ్చు కానీ దేవుని మన హృదయములో సంపాదించుకోకపోతే మన జీవితాలు మనము కాపాడుకోలేం కాబట్టి ఈ యొక్క సాయంత్రం సమయంలో మనము దేవుని ఆశ్రయించి దేవునిలో మన జీవితాలు బలపరచుకోవడానికి మనము సంసిద్ధపడాలి అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మన సర్వశక్తి మంతుడైనటువంటి విమోచకుడు రక్షకుడు మన జీవితాలని ఆయన బలపరిచేటటువంటి వాడు ఆ బలము శక్తి మన జీవితాలకు దేవుడు అనుగ్రహించి మనను ఆయన మార్గములో పయనింప చేసుకోవడానికి దేవుడు మనకు తన శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యము ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఇతర మంచి మనసు కలిగి జీవించాలి ధర్మశాస్త్రమంతటిలో కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞలు రెండు ఉన్నాయి అవి ఏమంటే నిపుణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించుట రెండవది నిన్నువలేని పొరుగువాడిని ప్రేమించుట క్రైస్తవ జీవితంలో ఈ రెండు ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి దేవుని ప్రేమించడం పొరుగువాడిని ప్రేమించడం నిన్నువలేని పొరుగువాడిని ప్రేమించాలి కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి ప్రేమించగలం కానీ పొరుగువారిని ప్రేమించలేనటువంటి స్థితిలో మానవ జీవితాలు ఉంటున్నాయి ఒక భక్తుడు ఏమన్నాడంటే మానవుడు పక్షిలాగా ఆకాశములో ఎగరగలుగుతున్నాడు చేపలాగా నీటిలో ఎదగలుగుతున్నాడు అంటే మానవుడు తన జ్ఞానముతో ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు తన జ్ఞానముతో నీటిలో ప్రయాణం చేస్తున్నాడు మానవుడు కనిపెట్టనటువంటిది ఏమిటి సమస్తాన్ని మానవుడు కనిపెడుతున్నాడు కొన్ని రోజుల క్రితం మరి చంద్రయాన్ అనేటటువంటి ఆ ర్యాకెట్ ద్వారా భారతదేశం మరి ఆ చంద్రమండలంలోనికి ఆ చంద్రయాన్ని పంపించడం అనేది జరిగింది మానవ జ్ఞానము చాలా గొప్పగా దేవుడు ఇచ్చాడు జ్ఞానాన్ని ఈ జ్ఞానముతో అనేకమైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉన్నాడు చేపలాగా నీటిలో ఈతూ ఉన్నాడు పక్షిలాగా గాల్లో ఎగురుతూ ఉన్నాడు అనేకమైనటువంటి మరి యంత్రాలు కనిపెడుతూ ఉన్నాడు ఇతర గ్రహాల్లోకి వెళ్ళి కూడా పరిశోధనలు చేస్తున్నాడు దేవుడు మానవ మానవునికి ఇచ్చినటువంటి జ్ఞానంతో అనేక పరిశోధనలు చేస్తున్నాడు కానీ ఒక్కట మాత్రము చేయలేకపోతున్నాడు అదేమిటంటే ప్రక్కన ఉన్నటువంటి పొరుగువాణ్ణి ప్రేమించలేకపోతున్నాడు ఆ పొరుగువాడిని ప్రేమించేటటువంటి స్వభావం లేకపోవడం వల్లే అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి పోరాటాలు జరుగుతున్నాయి అనేకమైనటువంటి కలహాలు వస్తున్నాయి అనేకమైనటువంటి విపత్తులు జరుగుతున్నాయి మానవ జ్ఞానముతో ఏదేదో నీవు సాధిస్తున్నావు కానీ దానికంటే ముందుగా నిన్ను వలేని పురుగువాడిని ప్రేమించడం నీ శత్రువుని సహితం ప్రేమించడం అనేటటువంటి ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి అనే విషయాన్ని ఈనాడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి మరి మనము ఇతరులని క్షమిస్తూ క్షమిస్తూ ప్రేమిస్తూ ఈ సమాజంలో మంచిని నీతిని స్థాపిస్తూ మన జీవితాలు దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలుగా ఈ సమాజంలో నీతిని స్థాపించేటటువంటి జీవితాలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన శక్తిని ఆత్మను అనుగ్రహించునగాక ఆమెన్ ప్రభు మిమ్మల్ కూడా They went to Nagaka. Amen.